గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శుభం టీవీ ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం మనకి రావాల్సిన ధనం అంటే ఎక్కడైనా హెల్డప్ అయిపోయినా లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నా ఎక్కడైనా మనకి ఎవరికైనా ఇచ్చేది రాకపోయినా ఏ దిశ నుంచి కూడా మనకి ధనలాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రాశి వారికి ఎటు ఏ దిక్కు నుంచి ధనలాభం వస్తుంది అలా రావటానికి ఒకవేళ మన జాతకం ప్రకారం మనం ఎటువంటి పరిహారాన్ని చేస్తే ఏ దేవుణ్ణి కనుక ఎలా పూజించాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే చాలామందికి డబ్బులు ఎవరికో ఒకరికి ఇస్తారండి కదా ఇస్తూ ఉంటాం మనం రుణం ఇవ్వ తీసుకుంటాం కానీ ఇవ్వడం కానీ ఇస్తుంటాం ఇచ్చినప్పుడు అది మళ్ళీ మనకి తిరిగి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి ఆ డబ్బులు సమయానికి రావు వాళ్ళు వడ్డీ కట్టరు వడ్డీ కోసం ఇచ్చిన వాళ్ళకి వడ్డీ ఇవ్వరు ఇట్లా సమస్యలు ఉంటాయి అలా కాకుండా కొంతమంది లోన్ల కోసం కూడా అప్లై చేస్తాం మనం బ్యాంకులో లోన్లకు అప్లై చేస్తాం ఇలా చేసినప్పుడు అవి కూడా సరిగ్గా తొందరగా శాంక్షన్ కాకుండా చాలాసార్లు వాటి మీద తిరగడం అవి పూర్తి అవడం కోసం శాంక్షన్ అవ్వడం కోసం చాలామంది పట్టుకుని ప్రయత్నాలు చేస్తే తప్ప అవి తొందరగా మనకి లభించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట అంటే ఒక పని మీద డబ్బులు సంబంధమైన విషయాల మీద అనేక సార్లు తిరగటం కానీ ఏమన్నా చేద్దామనుకుంటే దానిలో అడ్డంకులు రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి అంటే గవర్నమెంట్కి ఏమైనా అప్లై చేస్తాం శాంక్షన్ల కోసం కావచ్చు లేకపోతే ఏమన్నా మనకి పథకాల ద్వారా డబ్బులు రావడం కానీ ఇంకా అయితే వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ఏరియర్స్ కానీ ఇలా రకరకాల హెల్డప్ అయిపోయి ఉండటం కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా మనకి చాలామందికి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అప్పుడు వాళ్ళు చాలా అవి రాక చాలా బాధపడుతూ ఇవి రావాలంటే ఏం చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటి కోసం మనకి ప్రతి లగ్నం వారికి అంటే ప్రతి లగ్నం కానీ రాశి కానీ ఈ ద్వాదశి రాశుల వారికి ఎటువైపు నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారికి అంటే ఏ ప్రయత్నం చేస్తే వారికి ఆగిపోయిన డబ్బులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనే పరిహా ఏం పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రతి రాశి వారికి చూద్దాం సింహరాశి అంటే మనకి మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తరం ఒకటో పాదం జన్మించిన వాళ్ళు సింహరాశి కింద వస్తారు ఈ సింహరాశికి అధిపతి రవి ఈ సింహ లగ్నంలో కానీ రాశిలో కానీ జన్మించిన వారికి ధన సంబంధితమైన సమస్యలు ఉండి వారికి చాలా కాలంగా ఏమన్నా కేసులు కానీ కోర్టు కేసుల వలన డబ్బు ఆగిపోయినా లేదా పితరాజి సమస్యలు ఉండి డబ్బు ఆగిపోయినా ఒకవేళ లేదా మొండి బాకీలు మనకు వసూలు కాకపోయినా చాలా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మనకి రాకుండా పోయినా రుణాలు తొందరగా మనకి దొరకకపోయినా మనకి ఎటువంటి ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాలన్నా కూడా సమస్యలు వస్తూ ఉంటే కనుక వీరు ఈ సింహలగ్నం కానీ సింహరాశిలో జన్మించిన వారు ప్రతిరోజు మహాలక్ష్మీదేవిని స్త్రీ సూక్తంతో అంటే శ్రీ సూక్తం అంటే హిరణ్య వర్ణం హరిణి కదా ఆ స్త్రీ సూక్తంతో కనుక అమ్మవారిని చక్కగా అర్చించి గంధ పుష్పాలతో ప్రతిరోజు కనుక శ్రద్ధగా పూజించి ఆమెకి ఆవు పాలు బెల్లంగా నివేదన చేస్తూ చేస్తూ ఉంటే కనుక రెగ్యులర్గా మీకు ఈ ధనం ఆగిపోయిన సమస్యలు ఉంటే ఈ సింహరాశి వారికి కానీ సింహలగ్నం వారికి కానీ ఎక్కడైనా ఆగిపోయి ఉండి మీకు ఎవరి దగ్గర నుంచి ముండి బాకీలుగా అయిపోయి కోర్టు వలన కూడా ఏమైనా పితృరాజు సమస్యలు ఉన్నా ఆస్తి మూలక డబ్బులు రాకపోయినా ఏమన్నా ఇల్లు వాకిలు అలాంటి అమ్మ అమ్మకానికి జరగకుండా డబ్బులు ఆగిపోయినా ఎటువంటి ధన సంబంధమైన సమస్యలు ఉన్నా సరే ఆగిపోయిన డబ్బు సమయానికి మీ చేతికి చక్కగా అందుతుంది అంటే ఇలా సమస్యను బట్టి తీవ్రతను బట్టి మనం ఎన్ని రోజులు చేయాలనేది నలభై రోజులు చేస్తామా ఇరవై ఒక్క రోజులు చేస్తామా పదకొండు రోజులు చేస్తామన్నది మీకున్న సమస్య తీవ్రతను బట్టి మన ప్రయత్నాలు చేస్తూ గనక చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని స్త్రీ సూక్తంతో శ్రద్ధాభక్తులతో ఎవరైతే అర్చిస్తారో వారికి ఈ సమయానికి ఆ డబ్బు అందడంతో పాటు నార్త్ డైరెక్షన్ అంటే ఉత్తర దిశ మూలంగా సడన్గా మీకు అదృష్టంలాగా డబ్బు ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంటుంది అటు పక్క చేసే ఉత్తర దిశలో వైపు చేసే వ్యాపారాలు కానీ అవి కలిసి రావటం కానీ వాటి మూలంగా మీకు ధనలాభం కలగటాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ సింహరాశి వారు కానీ సింహలగ్నం వారు కానీ ఇక ఇలా లక్ష్మీదేవిని చక్కగా ఆరాధిస్తూ ప్రభుత్వ పరంగా మనకి రావాల్సిన సమ డబ్బులు ఏమన్నా ఆగిపోయి ఉన్నా పెండింగ్లోంటూ ఉన్నా కూడా ఈ స్త్రీ సూక్తంతో పఠిస్తూ కూడా సూర్యోదయం సమయాన్ని సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి ప్రతిరోజు ఆ సూర్యభగవాన్ని శ్రద్ధాభక్తులతో చక్కగా ఆరాధిస్తే కనుక మనకి ఆయనకి గంధ పుష్పాలు వేసి ఆ రాగి చెంబుతో నేలతో అగ్గ్యం వదిలినా కూడా చక్కగా ఆయన అనుగ్రహంతో మీ గవర్నమెంట్ సంబంధించిన సమస్యలు తొలగి మనకి రావాల్సిన శాంక్షన్స్ అవి తొందరగా వచ్చి సమయానికి చేతికి అంతే ఉద్యోగ మూలంగా కానీ అధికారుల వలన సమస్యలు లేకుండా అంటే మనం అప్లై చేసిన అధికారులు ఏమైనా కోర్టీలు వేయటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ ఏమీ లేకుండా మీకు రావాల్సినవి మీకు ఎప్పుడు రావాలో ధర్మపరంగా వచ్చేటప్పుడు న్యాయపరంగా ఆ సమయాన్ని మీ చేతికి అందుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ సింహరాశి వారు కానీ సింహలగ్నం వారు ఇటువంటి సమస్యలు ఎవరైనా ఉండుంటే వారి ప్రయత్నాలతో పాటు ఈ రకంగా కూడా ప్రయత్నం చేసి ఇప్పుడు చెప్పిన పరిహారాలు చక్కగా శ్రద్ధగా చేసుకుంటే కనుక వారికి సందేహం లేకుండా చక్కగా ఆ సమస్యకి పరిష్కారాలు దొరికి మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి సమయానికి అందుతున్న ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఆచరించి చూడండి ఉత్తమ ఫలితాలు పొందండి